డిసెంబర్ 7న సార్వత్రిక ఎలక్షన్లో జరిగిన పెద్దల అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నాడు. ఆయన తెలిసే సూచనలు మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ చేసిన అభివృద్ధి పథకాల గురించి అందరూ ఆకర్షితులై ప్రతి ఒక్కరు ఎవరు కానీ ప్రతి ఒక్క క్యాస్ట్ వారు ప్రతి ఒక్క కులం వారు కూడా అందరు కేసీఆర్కు ఆకర్షితులై ఓట్లు కేసీఆర్కి వేసారు. కూటమి అనేది కూటమికి వేయలేదు. 1982 కేసీఆర్ గెలుస్తున్నాడు. కేసీఆర్ గెలిచి గజ్వేల్లో ఎప్పుడు గెలిచినా కానీ గజ్వేల్లో గెలిచినట్టే అక్కడ గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తారని మొదటి నుంచి ఉన్నది. కేసీఆరే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. 100 సీట్లు 80 100 సీట్లతోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. అదేవిధంగా గజ్వేల్కి ఒక సెంటిమెంట్ అంటుంది. 1956 నుంచి ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో, ఏ పార్టీ ఎమ్మెల్యే అవుతారో, ఆయన మాత్రమే సీఎం అవుతాడు. అదే చెప్తున్నారు, కేసీఆరే గెలుస్తాడు, కేసీఆర్ సీఎం అవుతాడు. వచ్చే 12 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేస్తాడు కేసీఆర్. ప్రతి ఒక్క గ్రామంలో కూడా 80%, 90%, 70% కేసీఆర్కి ఓట్లు వండి సొంతం ప్రతాప్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పుకుంటున్నాడు. ప్రతాప్ రెడ్డి గారి సొంత గ్రామంలో కూడా 60% ఓట్లు టీఆర్ఎస్కే పడ్డాయి. చుట్టుముట్టు అన్ని దాచారం కానీ, గజ్వేల్ కానీ, భీమనగోడు కానీ, బురుపల్లి కానీ, ప్రతి ఒక్క ఊళ్ళలో ఎక్కడ కానీ నేను ఒక 10-20 ఊళ్ళు తిరిగాను. ప్రతి ఒక్క ఊళ్ళో కూడా 80%, 90% టీఆర్ఎస్కే పడ్డాయి. 100% 100,000 ఓట్ల మేడతో రావాలని మేము కోరుతున్నాము, వస్తాడని కూడా మేము చెప్తున్నాను. కంపల్సరీ కేసీఆరే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. నేను ఆచారం రామరెడ్డి, మా సర్పంచ్, డిస్ట్రిక్ట్ ఫోరం ఉపాధ్యక్షుడు.